అండ్ నాగ శౌర్య గారు. హాయ్ వైజాగ్. ఆహా, అక్కడ అమ్మాయిలు అరిచినట్టు అక్కడ అబ్బాయిలు అరవట్లేదే. మనమేంటి, మన ఫ్యామిలీస్ అండి అరౌండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీ టైం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకోబోతున్నాను, ఎందుకంటే చెలో తరఫున ఇదే ఫైనల్ మీట్ అండి. ఇదే నా ఫైనల్ స్పీచ్ అవుద్ది చెలో సినిమాకి, ఎందుకంటే మేము ఎన్నో ప్రమోషన్ స్టార్ట్ చేసాం, ఎన్నో స్పీచ్లు ఇచ్చాం. రష్మిక, మీ అందరింటికి పంపిస్తా, ఒక నిమిషం ఆగండి. సో మీకు కూడా ఒక నిమిషం ఆగండి. సో ముఖ్యంగా నేను వైజాగ్లో పెట్టడం కారణం, అందరూ చాలామంది చెప్తారు బట్ నరేష్ గారు చెప్పారు సార్ నిజంగా ఆయన ఫస్ట్ మూవీ ఇక్కడే, నా ఫస్ట్ మూవీ కూడా ఇక్కడే. రష్మిక కొంచెం ఇటేపు కూడా ఊపా కొంచెం, అది ఇప్పుడు ముందుకు ఊపు. సరే, సో వైజాగ్ నాకు చాలా ఇష్టం, ఇక్కడే పెట్టాలనుకున్నాను. భయ్యా, నా డైలాగ్ చెప్పిందా, మీరు అరుస్తే బాగుంటుంది కానీ నేను చెప్పకుండా అరుస్తున్నారు. సో ఒక్కసారి ప్లీజ్, ఇంతకు నుంచి సైలెంట్గా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు ప్లీజ్. నేను చెప్తా క్లాప్స్ అంటారు, అప్పుడు క్లాప్స్ కొట్టండి అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఇక్కడ మేము పర్మిషన్ అడిగిన వెంటనే ఒప్పుకున్న ఇక్కడ ఎమ్మెల్యేల గారికి, మినిస్టర్ గారికి, గంట శ్రీనివాస గారికి, అందరికీ చాలా చాలా పేరు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ సార్ వైజాగ్. నాకు హైదరాబాద్, నేను పుట్టింది ఏలూరులో బట్ ఎప్పుడైనా హాలిడేకి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసేది వైజాగ్. అంత ఇష్టం నాకు వైజాగ్ అంటే. అండ్ వైజాగ్ గాయస్, అమ్మాయిలు చాలా బాగుంటారు ఇక్కడ, ఎవడు మిస్ చేసుకోవద్దు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. లోకల్ టాలెంట్ ఎప్పటికైనా నేషనల్ లెవెల్ వెళ్ళాల్సిందే. సో అండ్ ఇప్పుడు నా టీంకి వస్తాయండి, ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని కారణం హీరో కాదు, డైరెక్టర్ కాదు, కెమెరామ్యాన్ కాదు, ఇలా వెనకాల ప్రతి ఒక్క మనిషి వెనకాల ఒక 100 మంది ఉంటారండి. అలాగే సీరియస్లీ ఫస్ట్ నుంచి అందరికీ నాలుగు పేర్లు చూస్తాయి, హీరో, హీరోయిన్, కెమెరామ్యాన్, డైరెక్టర్. నేను ఇప్పుడు 6 పేర్లు చెప్పాలనుకుంటున్నాను. సో ఒక తెలిసి తెలియని ప్రొడక్షన్, కొత్త ప్రొడక్షన్ పెట్టాను, షౌర్య అంత పెద్ద హీరో కాదు అప్పుడు. సో ఒక ప్రొడక్షన్ పెట్టాను, దాని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది మాకు ఒక సాంగ్ అండి, చూసి చూడంగానే సాంగ్ మీ జనాలందరికీ నచ్చేసింది. మా మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ ఇప్పుడు రాలేదు, తను చాలా బిజీగా ఉన్నాడు, సినిమా హిట్ అవడం వల్ల 4-5 ప్రాజెక్టులు మీద పడింది వల్ల సో రాలేకపోయాడు, బాగా సినిమా చేస్తున్నాడు ఇప్పుడు. సో అతనికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అతని వెనకాల ఉన్న టీమ్ మెంబర్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆ సాంగ్ని ఎలా బయటికి పంపించాలి, ఎలా జనాలు రీచ్ అవ్వాలి, ఇప్పుడు చెప్పండి. వైజాగ్లో మనకి ఎన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, బీచ్కి వెళ్తాం, చాలా చాలా ప్లేసులకు వెళ్తాం, అరకుకి వెళ్తాం, ఎన్నో పనులు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం, మనకేం పని సినిమా చూడాల్సిన అవసరం. బట్ జనాల్లోకి తీసుకెళ్లారు, తీసుకెళ్లిన టీం ఇద్దరు టీం అండి, ఒకటి ఇన్ఫినిటమ్ టీం, మా ఎస్డి గారు అండ్ మందన్ గారు అండ్ రాహుల్. రాహుల్ ఒకసారి స్టేజ్ మీద రాను ఒకసారి. అండ్ మా పిఆర్ఓ టీం అండి, మా పిఆర్ఓ టీం ఏలూరు సీను, నివాస్, శ్యామరా గారు చూస్తూ ఉంటారండి, ఏదో వెంకటేష్ గారి సినిమాలో శివ మూవీ అంటే చూస్తారండి, సీని మూవీలో నానే చూస్తున్నారు. సో డిజిటల్లో మేము ఈరోజు సినిమాని బాగా పబ్లిసిటీ జరుగుతుందని కారణం వీళ్ళు బ్యాచ్ అండి, డే నైట్ కష్టపడ్డారు. చాలా చాలా థ్యాంక్స్ రాహుల్ అండ్ ఎస్డి గారికి, వరుణ్ మణి గారికి, అందరికీ. అండ్ మా టీం మెంబర్స్ అండి, పిఆర్ఓ ఏలూరు సీను, శ్యామ్, నివాస్. సో నివాస్, సో వీళ్ళు ముగ్గురు బయట జనాలకి తెలిసేలా సినిమాను పబ్లిసిటీ చేశారండి. నేను ఇప్పుడు చెప్తున్నా అండి, మీ మంచి సినిమా అయితే, మీ సినిమా మంచిది అయితే డెఫినెట్గా వీళ్ళని పెట్టుకోండి, అప్పుడు నిజంగా మీరు నమ్ముకున్న సినిమా చాలా పెద్ద సినిమా అవుద్ది. ఈరోజు జనాలు కూడా చాలా బిజీగా ఉన్నాం. సో ఇది మీ అందరికి కాదండి, ఇది మే ఇండస్ట్రీకి చెప్తున్నాం, మంచి సినిమా బతకాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, అబ్బా భలే, అప్పుడు అరౌండ్ ఒకసారి, ఇప్పుడు అరౌండ్ ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే చాలా బాగా వర్క్ చేశారండి, చిన్న చిన్న లోపాలు ఉంటాయి అండ్ చాలా బాగా వర్క్ చేశాం, మంచి స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా మ్యూజిక్ లిరిసిస్ట్ గారు భాస్కర్ పట్ల గారు రాసిన సాంగ్ నా జీవితంలో, నా ఐరా క్రియేషన్స్కి ఎప్పుడు ఉండిపోయే సాంగ్ రాశారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నెక్స్ట్ సినిమాకి మీ మీద ప్రెషర్ ఎక్కువ పెడతాను, ఎందుకంటే ఈ సినిమాని దాటాలి కాబట్టి. సో చాలా 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 థ్యాంక్స్ సార్ నాకు. అండ్ ఇంకో ఈ సినిమాకి ఇంకో లిరిసిస్ట్ రాశారండి, క్యాషువల్ సామ్ అని, ఆయన రాలేదు ఇక్కడికి.
అండ్ ఆయనకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సినిమా కమెడియన్స్కి వస్తాయండి, కమెడియన్స్ నేను ఎప్పుడు అన్నాను బికాస్ సినిమా బతికించేదే. ఈరోజు నవ్వుకోవడం లైఫ్లో చాలా తక్కువ అయిపోయింది, అలాంటి 2.5 గంటల్లో వాళ్ళు వచ్చిన సేపు నవ్వించి వెళ్ళిపోతుంటారు. అలాంటి మంచి వ్యక్తులు, ఎంతో గొప్ప మనసులు మా సుదర్శన్, సత్య, హర్ష, నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్. సో వీళ్ళందరూ థియేటర్కు రాగానే నవ్వించారండి, నవ్వించి 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 ఈరోజు సినిమాను ఒక రేంజ్ తీసుకెళ్లారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ హర్ష, సత్య సార్, నరేష్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా చేసేయగలుగుతారు అండ్ మీతో నాకు 2వ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 3వ మూవీ చెప్పాలంటే సో హ్యాట్స్ ఆఫ్ సార్, ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు ఆయనకి, నేనే ఇంకా కొంచెం లావ్ అవుతున్నా, ఆయన ఇంకా సనబడుతున్నారు, ఐ విల్ మెయింటైన్ సార్. అండ్ హీరోయిన్ రష్మిక గురించి వస్తే ఇప్పుడు అరవండి, అది మనమేంటి మన ఊరేంటి, అమ్మాయిలంటే అరవాలి కదా. రష్మిక అండి, రష్మిక చాలా మంచి అమ్మాయి. ఓరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అడవి నుంచి వచ్చావా ఏంటి, అరకు నుంచి డైరెక్ట్ ల్యాండింగ్ ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ రష్మిక, మా మూవీని యాక్సెప్ట్ చేశారు అండ్ దాని తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్కి ఇప్పుడు దించకుండా మేము చూసుకున్నాం. సినిమా కూడా అంత పెద్ద హిట్ అయింది, తన మూవీ కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది అండ్ తెలుగులో తన ఫస్ట్ మూవీ కూడా. ఇండస్ట్రీ మొత్తం ఐరన్ మన గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారండి ఇప్పుడు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ ఏంటి నన్న నన్నేగా ఇక్కడికి వచ్చాక అట్టే పెళ్ళకూడదు రావు సరే. సో అండ్ మా అమ్మ నాన్న గురించి చెప్తున్నాను. అమ్మ జస్ట్ మిస్, నేనైతే మనస్ఫూర్తిగా మా అమ్మ నాన్న ముందే చెప్తే చెప్తున్నా, ఇది నేను అరేంజ్ చేసింది కాదు, ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవడి పేరు మర్చిపోకూడదని నేను మనస్ఫూర్తిగా కొంచెం టైం తీసుకుని అందరి పేర్లు చెప్తున్నానండి. అండ్ డే అండ్ నైట్ ఎడిటింగ్ రూమ్లో కూర్చుని చంటి గారు ఎడిటరు, ఆయన బాహుబలి తీశారు, అంత పెద్ద సినిమా తీసి మా సినిమా కూడా అదే లెవెల్లో చూసుకుంటున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తమ్మిరాజ్ గారు సార్, మీ అడ్వైజ్ అనేది సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యింది, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేం. ఒక సినిమా తీస్తుంటే ఎడిటర్లు అందరూ ఒక ప్రొఫెషనల్గా జాయిన్ అవుతారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు, కానీ చంటి గారు ఈరోజు ఒక డబ్బులు తీసుకోలేదు, పంపిస్తుంటే చెక్ రిటర్న్లో పంపిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్, ప్రొఫెషనల్లో కలిసి ఫ్యామిలీలో కలిసిపోయారు, నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీ అందరి ముందు నేను ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ దాని తర్వాత క్లాప్స్ కూడా కొట్టాలి, ఓకేనా, ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు. చంటి గారు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏదో పేమెంట్ క్లియర్ చేయాలంటే మాకు 1 అవర్ లేట్ అయితే ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీ చరిత్రలో బ్లాంక్ చెక్ ఇచ్చి నేను హామీ అని చెప్పున్నారు, ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ అంకుల్, అంత మా ఇన్కమ్ నుంచి ఉంది. అండ్ ఈ సినిమాకు వర్క్ చేసిన వేరే టెక్నీషియన్స్ కానీ అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్, ఈ రోజు మేము ఇంత అందంగా ఉన్నాం, ఇంత నేను హీరోయిన్ మేము అనుకున్న సబ్జెక్ట్ ఇంత అందంగా కనిపించడానికి కారణం సాయి శ్రీరామ్ గారు. ఆయన ఎప్పుడు మాట్లాడరు అదేంటో నాకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు లేకపోతే ఈ సినిమా నిజంగా హిట్ అయ్యేది కాదు. మేము ఎంత బాగా రాసుకున్నా, నేను ఎంత బాగా చేసినా సార్ మీకు రండి సార్ ప్లీజ్ సార్, లేకపోతే ఎవడో ఒక నేనే చేశాను సినిమా అని చెప్పి బయట తిరుగుతాడు. సో థ్యాంక్ యూ సో మచ్, ఈయన కూడా ఒకసారి చెప్పట్లో ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈయనకి బలం, మాకు బలం, ఈయన అయితే ఈయనకి బలం. హరి అండ్ నవీన్ ఒకసారి వస్తారా పైకి, మీరు కూడా తెలియాలి. హరి రా, నవీన్ సారీ హరి అండ్ నవీన్, వీళ్ళిద్దరూ మాకు, నాకు సాయి శ్రీమర్ బలం అయితే ఆయనకి వీళ్ళ బలం. సో ఒక సినిమా హిట్ అవడానికి ఎంతమంది బలం కావాలో మీకు తెలిసిందే. సో వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి చాలా బాగా పనిచేశారు, మనస్ఫూర్తి పనిచేశారు, డబ్బుల కోసం ఏ రోజు చేయలేదు మా సినిమాకి. అండ్ నేను ఎంత చెప్పాను నా గురించి ఎవడే ఏం చెప్పలేదు ఇప్పుడు. సో ఏమైనా చిన్న చిన్న పేర్లు మర్చిపోయాంటే క్షమించండి నన్ను. ఎడిటర్ని కవర్ చేశాను, మ్యూజిక్ డైరెక్టర్ని కవర్ చేశాను, డైరెక్షన్ యా డైరెక్టర్ అది మర్చిపోయాను, డైరెక్టర్ ఒకసారి ఓ అనండి. ఇంకా డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అండి, 4 ఇయర్స్ నేను సినిమా జాదుగాడి మూవీ చేస్తుంటే అప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఏదో టాలెంట్ ఉంది అని మనోడికి తెలియపోయిన కొవ్వులో దాక్కున్న దాన్ని తీసుకొచ్చి బయటికి లేపి డైరెక్షన్ చేయించాను నేను చెట్టే. సో ఊరికే అన్నాను, మంచి టాలెంటెడ్ అండి అండ్ చాలా మంచి డైరెక్టర్ అవుతాడు ఇంకో 2-3 ఇయర్స్లో. సార్ కొరటన శివ గారు మిమ్మల్ని ఏం అనట్లేదు, బట్ మనస్ఫూర్తిగా మీ అంత ఎదగాలని నేను మనస్ఫూర్తిగా నా వైపు నుంచి నా ఫ్యామిలీ వైపు నుంచి మేము కోరుకుంటున్నాము.
సో నీకు ఆ టాలెంట్ ఉంది. సో వెంకీ, డెఫినెట్లీ పేరెంట్స్ని ఎప్పుడూ నువ్వు కింద దించేలా చేయమని నాకు తెలుసు. అండ్ ఐ రిక్రియేషన్స్ ఎప్పుడు ఉంటుంది, నేను ఎప్పుడు ఉంటాను, ఒకరోజు సార్ని కవర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక. సో ఒక్కోటి అందిస్తున్నారండి సీరియస్లీ. సో మా సినిమా ఈరోజు ఒక మంచి సినిమాని ఎప్పుడైనా పైకి తీసుకొస్తారు, మంచి సినిమా ఎప్పుడైనా నిలబెడతారని చెప్పి మరోసారి ప్రూవ్ చేసిన మీడియా మెంబర్స్ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎన్నో ఫంక్షన్లు చేసాం, ఎన్నెన్నో ఫంక్షన్లు చేసాం, ప్రతి దానికి ప్రతి ఊరికి పోలీసులు సహకారం ఇచ్చారండి. మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ సీరియస్కి. వాళ్ళు ఈరోజు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా ఇక్కడ చేసుకుంటున్నాం, ప్రతి చోట మన ఇంట్లో హ్యాపీగా పడుకుంటున్నాం. పోలీసు మిలిటరీ లేకపోతే మనం ఏమీ లేదు. ఒక్కసారి నిజంగా వాళ్ళందరికీ సెల్యూట్ కొడితే హ్యాట్స్ ఆఫ్ కొట్టండి. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిభలందరికీ ఇంతసేపు టైం తినేసినందుకు నన్ను క్షమించను మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీరు అందరూ ఉన్నప్పుడు ఒకసారి మా ఈ సినిమా కష్టపడిన వాళ్ళందరికీ పేర్లు చెప్పాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. అది చాలా ఫంక్షన్లో నేను మిస్ అయిపోతూ ఉంటాను సార్. సో ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా నేను ఓపిక ఉన్నాను. చాలా థ్యాంక్స్ సార్. నాకు గొడవలంటే ఇష్టం రా, మరీ సాంబార్ ఇడ్లీ కోసం కొట్టుకుని చచ్చిపోతే అసహ్యంగా ఉంటుంది కదా. యా ఫైనల్ అండి, ఇంకా నేను వైజాగ్ ఎంత ప్రేమిస్తున్నానో, ఐ లవ్ యూ అ లాట్. అండ్ ఈ సినిమాని ఈ రోజు ఒక రేంజ్ తీసుకెళ్లి నిలబెట్టింది మీ అందరు కష్టపడైతే. వచ్చి మా మేము అడిగిన దానికి వచ్చి వెంటనే ఒప్పుకున్నందుకు త్రివిక్రమ్ గారికి ఆ రోజు టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మనస్ఫూర్తిగా వచ్చి మనస్ఫూర్తిగా కూర్చుని మనస్ఫూర్తిగా విష్ చేసిన చిరంజీవి గారికి, మా ఫ్యామిలీ ఐ రిక్రియేషన్స్ ఎప్పుడు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మీకు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెక్ 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 యాంకర్ గారు వస్తారు, ఓ వేసుకోండి. థ్యాంక్ యూ. Thank you so much, Naga Shaurya garu, and congratulations once again to the whole team of Chalo. And thank you, Vizag, for your support. Love you all. Thank you so much. See you soon. Bye-bye. Once again. Sorry, Andy. అస్సలు మర్చిపోయాను. ఐరా క్రియేషన్స్ మందే అని చెప్పి మందే నేను నిజం మర్చిపోయాను. నేను నా గురించి చెప్పుకోవడం మర్చిపోయాను. అండ్ ఐరా క్రియేషన్స్ చెప్పు, ఐరా క్రియేషన్స్ ఏదో కదండి, మా అమ్మ నాన్న నా కోసం పెట్టింది, వెంకీ కోసం పెట్టింది క్రియేషన్స్. ఇద్దరి గురించి స్టార్ట్ అయింది, అది ఇప్పుడు 100 మంది గురించి నడపాలి అన్న కోరిక కలిగింది. అండ్ ఐరా క్రియేషన్స్ ఉన్నదంటే ఇద్దరు వాళ్ళు అండి, ఒకటి బుజ్జి అంకుల్ మా బాబాయ్ లాంటి వాళ్ళు, అండ్ శ్రీనివాస్ రెడ్డి అంకుల్. వీళ్ళిద్దరూ లేకపోతే అసలు మా ఐరా క్రియేషన్స్ లేదని మా ఫ్యామిలీ లేదు. అంకుల్ శ్రీనివాస రెడ్డి అంకుల్ మీరు ఎక్కడ ఉన్నారు ఒకసారి నిజంగా రావాలంకుల్. శ్రీనివాస రెడ్డి అంకుల్ అండ్ బుజ్జి అంకుల్, శ్రీనివాస రెడ్డి అంకుల్ అండ్ బుజ్జి అంకుల్, వీళ్ళిద్దరు లేకపోతే నేను హ్యాపీగా ఉండేవాని కాదండి. నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడం, మీ సినిమా తీయడం, రిలీజ్కి ఏమాత్రం టెన్షన్ లేకుండా గత 15 సంవత్సరాల నుంచి నేను ఇంత హ్యాపీగా ఉండడం కారణం వీళ్ళిద్దరం, మా పేరెంట్స్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, మర్చిపోయిన క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ వైజాగ్, థ్యాంక్ యూ.